Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాలుగు వేల కోట్ల రూపాయలతో ఓట్లు లేనటువంటి పిల్లల కోసం ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టిన జాతికి అంకితం చేస్తే రెండో ఫేజు పనులు మొదలు పెడితే ఈ చూడలేనటువంటి ఈ చౌట దద్దమ్మ ఈ పనికి మాలిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లుచ్చా నాయుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి లుచ్చా కార్యక్రమాలని శ్రీకారం చుట్టి ఎక్కడో ఒక ఫేస్బుక్లో పరిచయం అయినటువంటి ఒక సంఘటన ఒక విద్యార్థిని మీద ఒక దుర్మార్గుడు చంద్రబాబు లాంటి వెదవ ఒకడు దారుణంగా హత్య చేస్తే దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి ఆ కార్యక్రమాన్ని కనుమరుగు చేయాలన్నటువంటి రాజకీయ లబ్ధితో ఒక దళిత మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ పొప్పు నాయుడు గారిని వీళ్ళిద్దరిని ఏం చేయాలి, గోయి తీసి గోతులు పాతి పెట్టాలి ఈ వెదవులిద్దరిని. ఇటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్న ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలకే మరి తట్టుకోలేక ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి చిల్లర కుక్కలకే ఈ చంద్రబాబు నాయుడికి ఈ పొప్పుగాడికి ఇద్దరికీ కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నా. ఇప్పుడు నిన్న చంపినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఎన్ని గంటల్లో పట్టుకున్నారు పోలీసులు? 12 గంటల్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలుకి పంపించారు. ఇంకేం చేయాలి ప్రభుత్వం? ఎక్కడో పరిచయం అయినటువంటి ఒక వెధవ ఇప్పుడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడి చంపినటువంటి సన్నాసి ఎవడు? ఈ దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడే కదా. పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి పదవిని పార్టీని దొంగిలించినటువంటి దొంగ, గజి దొంగ, ఆ నిన్న చంపినటువంటి ఆడికినా ఈ చంద్రబాబు నాయుడికి ఏమైనా తేడా ఉందా? ఇటువంటి లుచ్చాగాళ్ళు ఈ చంద్రబాబు లాంటి లుచ్చాగాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులను చంపి కూడా రోడ్ల మీద గన్మెన్లు పెట్టుకుని గౌరవమైనటువంటి స్థానంలో తిరుగుతుంటే మరి ఇటువంటి వెధవలు ఇటువంటి పనులే చేస్తున్నారు? ఇటువంటి వెధవలకు గురైనటువంటి చంద్రబాబుని శిక్షిస్తే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని మరి జైలుకి పంపించి ఇతను కనుక అంతమొందించినట్లయితే ఆ రోజుల్లో మరి ఇటువంటి దుర్మార్గులు పేటరేగిపోయి ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉండేది కాదు. వీడు పొప్పుగాడు ఆడి నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నాడు. నీ అమ్మ మొగుడంటే మా అమ్మ నాన్నారు, నీ అమ్మ మొగుడంటే నీ ఎయ్యరా అది కూడా తెలియదు, అమ్మ నాన్నారు అబ్బనన్నారు కూడా తెలవనటువంటి ఈ పొప్పుగాడు ఇటువంటి అదువలనే ఈ రాష్ట్రం మీద కొదిలి ఏం చేయాలని చెప్పి చంద్రబాబు అనుకుంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు గాలి ముఖ్యమంత్రి అంటాడు నిన్న మళ్ళీ చంద్రబాబు. ఎవడరా గాలి ముఖ్యమంత్రి? నువ్వు గాలి ముఖ్యమంత్రి కాబట్టి నిన్న 23 సీట్లకు పరిమితం చేసి నిన్న ఇంటికి పరిమితం చేశారు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా మనిషి జన్మ ఎత్తావా? నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి చంద్రబాబుని నేను అడుగుతున్నాను. కాబట్టి ఆడికి ఎన్ని తిట్టినా ఎంత మాట్లాడినా సిగ్గు శరం లేదు. మొహాన కాండ్రించి ఉమ్మేసినా కూడా కుక్కలాగా ఆ పదవి కోసం వేలాడేటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి దుర్మార్గుడు కడుపున ఇటువంటి పనికి మాలిన చౌట దద్దమ్మ తప్పించి ఇంకెవడ పుడతాడు? ఈ మంగళగిరిలో ఇదే ప్రాంతంలో ఓడిపోయినటువంటి సొంట జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్లు చేస్తాడు, ఆయన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంట. కాబట్టి కనీస జ్ఞానం లేనటువంటి వెధవలో మాటలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో మహిళల మీద కావచ్చు, అది దళిత మహిళ కావచ్చు, బలహీన వర్గాల మహిళ కావచ్చు, అప్పర్ క్యాస్ట్ మహిళ కావచ్చు, ఏ మహిళ మీద కూడా దాడులు జరగకూడదని చెప్పి దిశ చట్టాన్ని తీసుకొచ్చాం, మరి దిశ యాప్ను తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారు దాని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేటువంటి ప్రసక్తి లేదని చెప్పి 12 గంటల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా కట్టుదిట్టంగా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా వాటిని కూడా రెక్టిఫై చేసుకుని ఈ రాష్ట్రం ఉన్నటువంటి మహిళల్ని ఆడపడుచుల్ని కాపాడేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడాడు ఆడి బొంద ఆడో లోకేష్ గారు పొప్పు నాయుడు ఆడో పనికిరానటువంటి వెధవ? వైసీపీ నా కొడుకులు అంటే అరే లోకేష్ పొప్పు నా కొడక అని చెప్పి తిడతారు. ఆడి బాబుని చంద్రబాబు గారిని కూడా అరే మచ్చలు ఉన్నటువంటి ఒళ్ళంతా మచ్చలు ఉన్నటువంటి గజ్జి కుక్క నా కొడక అని చెప్పి తిడతారు. కాబట్టి ఆడి గురించి లోకేష్ గారి లాంటి పొప్పుగాయల గురించి పొప్పు నా కొడుకుల గురించి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సీఎం పరామర్శ పోకపోవడాన్ని తప్పవుతున్నాడు. మరి ఆడు ఎందుకు రాలా, ఈయన ఎందుకు పంపించాడు? ఆడు ఖాళీగానే ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు. ఆడు వచ్చాడా చంద్రబాబు? ముందెళ్ళాడు బాబుని అడగమని. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా, ఓడిపోయిన సన్నాసం నేనే తిరుగుతున్నాను, నువ్వెందుకు తిరగట్లేదురా అని చెప్పాడు అయ్యను అడగమన్నాడు.